అంటే మీరు ఓకే మీరు సినిమాలో పక్కన్ని చేస్తున్నా కానీ పొలిటికల్ అంటే ఇష్టం, అంచేతే నేను నా సినిమాల్లో పొలిటికల్ సంబంధించి కథలు ఎంచుకుని కొన్ని సినిమా చేశాను. మీ హీరో మీ పవన్ కళ్యాణ్, మీకు అత్యంత ఇష్టంగా ఉండే హీరో కూడా ఆయన. సో ఆయన పార్టీ పెట్టిన తర్వాత రీసెంట్గా బాగోల్ ప్రసాద్ గారు కూడా ఓ నిర్మాత ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. సో మీరెందుకు జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు? జాయిన్ అవుతారా? జనసేన పార్టీ తరపు నుంచి ఎక్కడైనా మీరు పోటీ చేయమంటే చేస్తారా? భోగల్ ప్రసాద్ గారికి ఆయన పొజిషన్ వాళ్ళ అబ్బాయి తీసుకున్నారు. ఓకే, మీ పొజిషన్ ఇద్దరు మీ అబ్బాయి ఇద్దరు తీసుకున్నారు. మా అబ్బాయిలు ఇద్దరు ఎవరు ప్రొడ్యూసర్ కావాలేమో డైరెక్షన్ అని ఇప్పుడు సినిమా చేసేప్పుడు నేను కాదు ప్రొడ్యూసర్, బయట సినిమాలు చేయాలి అన్నాడు. తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. యాక్చువల్గా ఎవరైనా ఎవరు కొడుకైనా సరే ఇండివిజువల్గా వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు సెటిల్ అయ్యి సపోజ్ సినిమాలో రాకుండా వాళ్ళు ఏదో డాక్టరో ఇంజనీరో లేకపోతే ఇంకేదో ప్రొఫెషన్లో ఉంటే ఓకే నేను చేసిన ప్రూవ్ చేసిన సరే నేను వేరే వాళ్ళకి అట్లా లేదు కదా. ఒకటి ఇంకోటి ఏంటంటే నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ని పెట్టుకున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక 20 days 25 days ఆయన ఎప్పుడూ చెప్తారు మీకైనా హెల్ప్ అవుతానంటే ఏదో నువ్వు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా చేయి, మీకోసం నేను 20-25 days చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది అంటే ఆయన చాలాసేపు. నేను అట్లా చేస్తే ఆయనతోటి ఆయన హీరోయిస్ ఉండే సినిమా చేయాలని అనుకున్నాను. ఇప్పుడేమో పెద్ద సినిమా పీరియడ్ ఫిల్మ్ పెట్టుకున్నాం. ఈ సినిమా అన్ని సినిమా అంతా సెట్సే, చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఇంతవరకు ఫస్ట్ టైం మా గెటప్ కళ్యాణ్ గారు సినిమాలో కనిపిస్తున్నారు. సో అది ఒక యజ్ఞంలాగా ఈ సినిమా ఫినిష్ అయ్యి దాన్ని అది రిలీజ్ చేసే వరకు వేరే దాటలేదు. కానీ నేను డెఫినెట్గా ఈ సినిమా ఇంతవరకు ఇంత పెద్ద స్టారు, ఇది ఆల్ ఇండియాలో కూడా గుర్తింపు వస్తుంది ఈ సినిమాకి. ఆయనకి ఇప్పుడు డబ్ చేస్తే మార్కెట్ ఉంది అక్కడ ఆడుతున్నాను కాకుండా స్క్రిప్ట్ అలాంటిది, అందువల్ల దీని ప్యాన్ ఇండియా కింద బిగినింగ్ అనౌన్స్ చేశాం. మిగతా సినిమాలు ఆల్రెడీ భారతీయుడు ఒకే ఒక్కడు ఇవన్నీ ప్యాన్ ఇండియా ఎప్పుడో తీసేశారు మీరు. నేను మోస్ట్లీ తెలుగు కంటే ఎక్కువ తమిళ్లోనూ ప్రొడ్యూస్ చేశాను, హిందీలోనూ ప్రొడ్యూస్ చేశాను. హిందీలో ఒకే ఒకటి హిందీలో తీశాను, నాయక్ అని కర్తవ్య హిందీలో తీశాను. తర్వాత 2-3 సినిమాలు ఆ సినిమాలు నేనే కూర్చొని డబ్ చేశాను. భారతీయుడు హిందీలో, బాయ్స్ హిందీలో, ప్రేమికుల రోజు హిందీలో నేనే కూర్చొని డబ్ చేశాను. హిందీలో నేను కొన్ని ఒక గ్రామర్ కోసం పీకే మిషన్ అని రైటర్ ఉండి నేను సాంగ్స్ కూడా రాశాను హిందీలో. అందువల్ల ఈ మేజర్ కమర్షియల్ లాంగ్వేజెస్, ఆ తర్వాత మిగతా లాంగ్వేజెస్ కన్నడం ఒకసారి మలయాళం చేయడం కుదరలేదు చేద్దాం అనుకుంటే. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా కింద ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ వెనకాల స్టార్ట్ అయిన బ్రో సినిమా రిలీజ్ అయింది, అలాగే ఓజీ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటుంది రిలీజ్ రెడీగా. మీరేమో కొంచెం వెనకబడిపోయారు అనే భావన మీకు ఏం కలగలేదా? నాకే మొన్న కూడా అడిగారు. నేను అడిగితే సరే అంటే నేను చెప్పాను ఇది త్వర త్వరగా చేసే సినిమా కాదు ఎలాగూ. అట్లాగే ప్యారలల్గా కళ్యాణ్ గారు ఆయనే చెప్పారు ప్యారలల్గా ఇక్కడ పనిచేస్తే నేను అక్కడ పాలిటిక్స్లో అందరికీ తెలిసిందే ఇంకా పెట్టాలని. అది తక్కువ రోజులు అయిపోతున్నాయి సినిమాలు, దాని తగ్గట్టు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ వకీల్ సాబ్ సబ్జెక్ట్ వేరే, ఆయన క్యారెక్టరు ఇంపార్టెంట్ అది చేశారు. అట్లాగే కొన్ని రీమేక్ అట్లాంటి సినిమాలు ప్యారలల్గా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా మాకు వర్క్ సీజీ వర్క్ ఉంది, తర్వాత మిగతా వర్క్ ఉంది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వద్దాం అని భగవంతుడు ఇస్తే బిఫోర్ ద ఎలక్షన్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే ఓకే. అంటే బయట సోషల్ మీడియా ఇప్పుడు బాగా పెరిగిపోయింది, మీ సినిమా గురించి రకరకాల కామెంట్స్ రకరకాల ఇది వస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు మీరు? ఎందుకు మాట్లాడలేదు మీరు? అవసరం లేదు, నేను ఎప్పుడు మాట్లాడను. మనం చేసి చూపించాలి కానీ ప్రతి వాళ్ళకి రిప్లై చేస్తున్నాం అవసరం. ప్రతి ఒకటంటే ఇంకోటి అంటారు, ఇంకోటి. నేను ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే నన్ను ఎవరో ఒకరు అడిగారు, నేను ఇదే చెప్పాను సార్. ఇప్పుడు ఒక అతను కూడా పొలిటీషియన్ కూడా ఒకరు మాట్లాడారు, ఒక సామెతం తెలుగులో కందకు లేని దొరద కత్తిపేట ఎందుకని. అంతే కదా, నాకు లేని బాధ మీకు ఎందుకు అంటున్నాను. అంతే కదా, నాకు ఉండాలి కదా. నేను ఎప్పుడు నా గురించి కళ్యాణ్ గారు కూడా తెలుసు. నేను అప్పుడు కృషి చేసేటప్పుడు కూడా నేను డబ్బింగ్ చెప్పేవారు. అప్పుడు ఎంత కాన్సన్ట్రేట్ చేసి చెప్పేవారంటే కళ్యాణ్ గారు చేసి రత్నంగా అడుగు ఎప్పుడు రిలీజ్ అని అడిగేవాడు ఇక్కడ మేనేజర్ అంటే. నేను ఏం టెన్షన్ అవుతాయి కంగారు అవ్వనండి, ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాత రిలీజ్ డేట్ చెప్దామని చేశాను నేను. ఎందుకంటే మనం చేయమన్నా అవ్వాలి కదా, ఎట్లయినా అవ్వాలి. దానివల్ల వెనకాల కొంతమంది మాట్లాడతారు అని నేను ఎప్పుడు మాట్లాడను. ప్రాజెక్టు మీదే బాగా వచ్చేవారు వదిలిపెట్టడం అంతే కదా. ఇందాక ప్రశ్న దాటేసే ఎందుకు పొలిటికల్ ఎంట్రీ మీద ఉంటుందా ఉండదా తెలీదు. ఒకవేళ ఈ సినిమా ఫినిష్ అయ్యి ఆ సిచ్యువేషన్ ఉండి ఇప్పుడు వస్తాం లేదు తర్వాత వస్తాం లేదు అసలు డ్రామా తెలియదు. కానీ politics interest in the Gani, Nelabadi, Gelusta, Chastana, situation was there. Avocado chest the church and the leather. How done? It's a brand name. And Thomas the Margadarson. In no blockbuster cinema hit literature, in no successor, Halake Plapucodicer, Plapucod. Success is enjoyment gurinchi, failure is baadha gurinchi, vivarinchi cheppamante. Mee dani correct answer cheptanu. Naaku ekku failures levu, number 1. Number 2, nenu expect chesi ee cinema hit avudani failure aina charitralo ledu. Ganshar kodithe ante. Kotti kaadu. Average ga naaku konni total 90% all my films are super hit. 10% naaku munde telusu. Mundu financial situation lono. Let the time which date model better, director chena doubt tunna. Sare tarat model beti sare chase kunna ani kuni. Ataro thinka boxer model ite man control lono the inner. Tells in the other the kudar. Alaga ini tappa. Nene expert jesi super hit avuddi na cinema ilagani andariki cheppukonin ledha nene expect jesi ala flop ayin cinema lokati kuda ledhu adu ledhu atlage average ga unna konni cinemalu ekkuva utter flop disaster average ga situation release vallo ledha situation vallo time vallo average ga ledha below average ga anna kuda cinema matram ide chetta cinema teesaru Ratnam garu annattu undo. Edil, fashion content. Yes, in minus. But listen, either flu guard, as in my under